हेलो गाइस, वेलकम टू माय चैनल अश्विनी किचन एंड लॉट्स। नीन कोर रईस पचन चेत दाखिल कावास पदार्थ चूपस्त दी कट को पचिमिरकायल శుభ్రంగా వాష్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్। రెండు కప్పులు రైస్ తీసుకున్నాను, దానికి ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ, ఒక నాలుగు పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక పెద్ద బంగాళదుంప, అలాగే మూడు ఎండుమిర్చి, లవంగాలు, యాలకులు, జీరా, బిర్యానీ రకు పత్త, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్, ఆయిల్, గార్నిషింగ్కి క్యారెట్, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే గార్నిషింగ్కి జీడిపప్పు, ఇవి వేయించి పెట్టుకోవాలి। ముందుగా తయారు చేసి విధానం, స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి। బాగా హీట్ అయ్యాక కొద్దిగా ఘీ వేసుకొని ఫస్ట్ గార్నిషింగ్ జీడిపప్పు వేయించి తీసి మళ్ళీ బౌల్లో పెట్టుకుందాం। కొంచెం గోల్డెన్ కలర్ లో కొంచెం ఫ్రై చేస్తాం గైస్, ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా గైస్, ఇవి బౌల్ లోకి తీసుకుందాం। హీటయ్యాక మసాలా దినుసులు వేస్తాం। ఇవి బాగా ఫ్రై అయ్యాక వేయించుకునేటప్పుడు కింద పెట్టుకోండి, లేకపోతే నేలకు చూడు। ఈ వేగిలోపు మనం కొత్తిమీర పేస్ట్ చేసుకుని తెచ్చుకున్నాం, ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కట్ట కొత్తిమీర వేసుకుని పచ్చిమిర్చి ఒక స్పూన్ పెరుగు వేసుకొని పేస్ట్ చేసుకుని తెచ్చుకుందాం గైస్। మనకి ఎలా ఇది పేస్ట్ అయిపోయింది కదా గైస్, ఇది పక్కన పెట్టుకొని మనకి ఇంతలోపు ఈ ఫ్రై అయిపోయింది కదా, ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తాం। అల్లం వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యింది కదండి, ఇప్పుడు
కొత్తిమీర పేస్ట్ ఇందులో వేసుకుని పచ్చివాసన లేకుండా బాగా దోరగా వేయించుకోండి. పచ్చివాసన ఉంటే అసలు రైస్ బాగా బాగా ఫ్రైలో పెట్టుకొని ఆయిల్ అంతా బయటకు వదిలేలాగా ఫ్రై చేసుకోండి. ఇంట్లోకి ఇది బాగా ఫ్రై అయ్యేలోపు రైస్ వాష్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇదిలా ఆయిల్ బయటకు వచ్చేలాగా వేస్తుంది కదండి. ఇప్పుడు ఇందులో మనం బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. ఇంట్లోకి మనం ఇంకా రైస్ వాష్ చేసి పెట్టుకున్నామండి. ఈ రైస్ ఒక కప్ రైస్ అయితే 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. నేను 3 కప్స్ రైస్ తీసుకున్నాను, 6 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఇది ఫ్రై అయిపోయింది కదండి, ఇందులో మనం ఈ రైస్ వేసుకోవాలి. రైస్ మొత్తం ఇలా వేసుకున్నాక బాగా మొత్తం కలిసి ఇలాగా టేస్ట్ అంతా రైస్ పట్టి ఇలాగా కలుపుకోవాలి. కలుపుకొని దీనికి సరిపడా ఉప్పు వేసుకున్నాం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఇప్పుడు దీనికి తగినట్టు వాటర్ మీకు చెప్పాను కదండి 1 కప్ 2 కప్స్ వాటర్ అని వేసుకోవాలి. నేను తీసుకున్న వాటర్ ఇందులో పోసుకున్నాను. ఇలా రైస్లోకి వేసుకోండి. ఇది ఇప్పుడు బాగా కలిపేసి ఇలాగ పొంగి వచ్చే వరకు హైలో ఉంచుకొని తవా సిమ్లో పెట్టుకొని 15 మినిట్స్ వదిలేస్తే మన కొత్తిమీర రైస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. గైస్ ఇది ఇప్పుడు పొంగిలిస్తే బాగా బబుల్స్ వచ్చి ఇలా మరిగింది కదండి. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టుకుని మనం 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. గైస్ ఇప్పుడు మనం ఇది రెడీ అయిపోయింది, లేదు చూద్దాం. బాగా ఉడికిపోయింది, దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేస్తాం. అంతే గైస్, వేడి వేడి కొత్తిమీర రైస్ రెడీ. ఇప్పుడు దీన్ని క్యారెట్ ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకుని ఫస్ట్ వేయించిన జీడిపప్పు ఉంది కదా గైస్, అవి పైన ఇలా గార్నిష్ చేసుకుని రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా ఇంకా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.